కేహెచ్డి వార్తలకు స్వాగతం. కూరెల గ్రామంలో గ్రామ సర్పంచ్ గాజుల రమేష్ నేతృత్వంలో దళిత గిరిజన వాడల్లో మౌలిక వసతుల గురించి సందర్శించడం జరిగింది. ఇది దళిత గిరిజన వాడల్లో సందర్శించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోయడ మండల ఎంపీడీఓ మెరుగు శ్రీధర్, అలాగే భారత స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు సమగ్ర సర్వే నిర్వహించారు. ప్రభుత్వం దళిత గిరిజన వాడల్లోని మౌలిక వసతుల కోసం ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు సమగ్ర సర్వే, సీసీ రోడ్లు మరియు మురికి కాలువలు, నీటి వసతి సౌకర్యం, విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్, ఇళ్లపై ఉన్న వైర్లు తొలగించడం తదితర అంశాలపై దళిత గిరిజన వాడల్లో పర్యటించడం జరిగింది. స్థానిక సర్పంచ్ గాజుల రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో దళిత వాడలను సందర్శించే కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నమక్ ధర్మయ్య, ఏపీటీసీ కుమారస్వామి, మాజీ సర్పంచ్ బాలరెడ్డి, పంచాయతీ కార్యదర్శి అనిల్, వార్డు సభ్యులు గాజుల రవీందర్, మార్గం తిరుపతి, చిట్యాల లక్ష్మీశంకర్, బండారి నరేష్, కోఆప్షన్ సభ్యులు ఆకుల వెంకటలక్ష్మి, మార్గం రేణుక, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ సీఏలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.